అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని మాదినేని ఉమామహేశ్వరనాయుడు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం మేము ఎంతవరకైనా పోరాటం కొనసాగిస్తామని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరనాయుడు స్పష్టం చేశారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లా పార్లమెంటరీ కమిటీ తెలుగుదేశం పార్టీ మహిళా నేతల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఆయన తప్పుబట్టారు. తాజాగా తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వాల్మీకి ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడగా వైసీపీ అరాచకాలు రాష్ట్ర వ్యాప్తంగా మితిమీరిపోతున్నాయని ఇందుకు ఈ ఆత్మహత్య ప్రయత్నమే నిదర్శనమని ఉమామహేశ్వరనాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులను ఎల్లప్పుడూ ఎన్ని సమస్యలు వచ్చినా కాపాడుకుంటామని, అవసరమైతే కార్యకర్తల నాయకుల కోసం సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి పోరాటం కొనసాగిస్తానని టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరనాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెటర్ చైర్మన్ దొడగట్ట నారాయణ, పట్టణ కన్వీనర్ మురళి, పార్లమెంట్ కమిటీ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లప, మాజీ మున్సిపల్ చైర్మన్ బిక్కి రామలక్ష్మి గోవిందప్ప, పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి రామరాజు, తెలుగుదేశం పార్టీ బ్రహ్మసముద్ర మండల కన్వీనర్ మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాధ్యతతో ఈ రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్నటువంటి కుటుంబం ఎన్టీఆర్ గారి కుటుంబం. పేద ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ప్రజలు బాగుండాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీఆర్ గారి కుమార్తె భువనేశ్వరి గారు 40 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన అందించినటువంటి, రాష్ట్రానికి సేవలు అందించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్య అయినటువంటి భువనేశ్వరి గారిని అవమర్యాదకరమైనటువంటి భాషలో అసెంబ్లీలో మాట్లాడినటువంటి తీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలంతా సిగ్గుతో తలదించుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆ సంఘటనను ఈరోజు రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్నటువంటి కుటుంబం, రాష్ట్రానికి సేవ చేస్తున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్య పైన ఈరోజు మాట్లాడితే 70 లక్షల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి, పార్టీలో ఉన్నటువంటి నాయకుని భార్య పైన మాట్లాడితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, మేధావులు, ఉద్యోగస్తులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సామాన్యమైనటువంటి పౌరులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా స్పందిస్తున్నారు. అటువంటి వల్ల జరిగితే సామాన్యమైనటువంటి వాళ్ళు మనందరి పరిస్థితి ఏమి అనేది ఆలోచన చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో అనంతపురం జిల్లాలో తెలుగు మహిళలు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సాధ్యాతం మంత్రులు ఆ విధంగా మాట్లాడినప్పుడు వాళ్ళ మీద ఎక్కడ ఏ కేసు ఫైల్ చేయలేదు, వాళ్ళని ఎవరు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకున్నటువంటి సందర్భం లేదు. కానీ వాళ్లకు ప్రమోషన్ ఇచ్చి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు తను స్వాగతించినట్లుగా క్లియర్గా అర్థమవుతున్నాయి క్లిప్పింగ్లన్నీ. వాళ్ళకి సెక్యూరిటీ పెంచి వాళ్ళని ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. దాన్ని ఖండించి, ఇది తప్పని ఖండించినటువంటి వాళ్ళపైన ఇళ్లపైన దాడులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళపైన మనం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అనంతపురం జిల్లాలో స్టేషన్ పిలిపించారు, నోటీసులు ఇచ్చారు. సరే, మేము పిలిచినప్పుడు మాకు హాజరు కావాలని చెప్పారు. సరే, చట్టపరంగా వాళ్ళు ఏదైనా తప్పు చేసింటే నోటీసులు ఇచ్చారు, దాని వరకు మేము స్వాగతిస్తాం. కానీ వాళ్ళ ఇండ్లకి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి బట్టలు అవమర్యాదకరంగా టీములు విడిపోయి ఆ ఇళ్లలో దాడి చేసినటువంటి తీరు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే ఒక సామాన్యు న్యాయాన్ని, అన్యాయం జరుగుతూ ఉంటే ఆ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతను తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు ప్రశ్నిస్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి దాడి చేసినటువంటి సంఘటన చాలా బాధగా ఉంది. ఆ దాడిని చూసి ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రియాంక గారు నన్నేం చేస్తారనే భయంతో ఆత్మహత్యగా చేసుకున్నటువంటి పరిస్థితిని, ఆత్మహత్య యత్నం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. పొద్దున్నే డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి వచ్చాం. పరిస్థితి క్రిటికల్ గానే ఉంది. మీడియా వాళ్ళు, యువత అందరూ కూడా ఖండించి ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడి, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో మనం ముందుకు పోవాల్సిందిగా ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆమోదించినటువంటి రోజు, దీన్ని మనమందరం కూడా స్వాగతించి
వ్యక్తుల కంటే సిస్టమ్స్ కు ఎక్కువ గౌరవం ఇచ్చి ఆ సిస్టమ్స్ నాశనం కాకపోకుండా మనం అందరం కాపాడాల్సిన బాధ్యత అని సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ పోలీసుల ద్వారా చేస్తున్నటువంటి దాడులను తెలుగుదేశం పార్టీ కళ్యాణ దుర్గం నియోజకవర్గం ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక సిద్ధాంతం ప్రకారం ఒక ఆశయం కోసరం ఒక ఆశయంతో మనం పనిచేస్తున్నాం. కాబట్టి మన తుది రక్త పొట్టు వరకు ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశలో ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఆ విధంగా ప్రతిపక్ష బాధ్యతలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిన పూర్ణిన అసెంబ్లీలో ప్రతిన పూర్ణిన విధంగా అసెంబ్లీ కౌరవ సభ జరుగుతూ ఉంది. ఇప్పుడు కౌరవ సభ కాకోకుండా గౌరవ సభ జరిగే వరకు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అనునిత్యం మేము పనిచేసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కళ్యాణ దుర్గం వార్తలు ఇప్పుడు మీ మొబైల్లో రావాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? యూట్యూబ్లోకి వెళ్ళి కళ్యాణ దుర్గ సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి.